ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ సిద్ధిపేట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఫర్ ఫర్ సైనిక్ అండ్ అండ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో ఆఫర్స్ మ్యాథ్స్ సైన్స్ ఫౌండేషన్స్ క్లాస్ టూ సిక్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆర్ ఎట్ వాట్ బయాలజికల్ ఫౌండేషన్ క్లాసెస్ బై టుడే విల్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ బయాలజికల్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ ఫైవ్ దేనికి సంబంధించింది అది ప్లాన్స్కి సంబంధించింది మనం ప్లాంట్స్ని కనుక తీసుకున్నట్టయితే ఇన్ ఇన్ వాట్ ఎవ్రీడే ఇన్ ఎవ్రీడే లైఫ్ వాట్ వీఆర్ సీయింగ్ వాట్ మెనీ ప్లాంట్స్ అస్ మన చుట్టూ చాలా రకాల ప్లాంట్స్ని మనం చూస్తున్నాము ఈ ప్లాంట్స్ ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్ ఉంటాయి అదేవిధంగా వాటర్లో పెరిగే కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి మొత్తం అరౌండ్ వాట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ప్లాంట్స్ ఆర్ దే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాట్ ఆన్ ద ఎర్త్ సో ఈ ప్లాంట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ప్లాంట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే బ్రాడ్లీగా టూ టైప్స్గా మనము డివైడ్ చేయవచ్చును అవేంటివంటే ఒకటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనదర్ వన్ ఈజ్ వాట్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటివి ఏవైతే ఫ్లవర్స్ని ఇస్తాయో పువ్వులను ఇస్తాయో వాటిని ఏమంటారు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు ఎగ్జాంపుల్స్ చెప్తారా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు రోజు రోజు మనకు రోజు మ్యారీగోల్డ్ సన్ఫ్లవర్ జాస్మిన్ ఇవన్నీ రకాలు అంటే చాలా రకాల మీరు ఫ్లవర్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ గివ్ వాట్ మెనీ మోర్ ఎగ్జాంపుల్స్ సో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీన్స్ వాట్ విచ్ కుడ్ నాట్ ఫామ్ వాట్ ఫ్లవర్స్ అంటే ఇవి ఫ్లవర్స్నియవు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏం చేస్తావంటే ఫ్లవర్స్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్స్ నుంచి కాయలు తయారవడము జరుగుతుంది ఇక్కడ ఫ్లవర్స్ అనేటివి ఉండవు ఇక్కడ ఫ్లవర్స్ అనేటివి ఉంటాయా ఫ్లవర్స్ అనేటివి మనకు ఉండవు ఈ ఫ్లవర్స్ లేని ఫ్లవర్స్ లేకుండా ఉండే ప్లాంట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే వాటిని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫెర్న్స్ మోసెస్ ఇట్లాంటివి నాన్ కోనిఫర్ ట్రీస్ సో ఈ ట్రీస్ లోపల వీటి లోపల మనకు ఏమవుతుంది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఇవి ఇవేంటి ఫ్లవర్స్ నివో ఫ్లవర్స్ లేకుండానే అవి ఏం చేస్తుంది అవి ఉండడం జరుగుతుంది వాటిని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు ఈ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కు డైరెక్ట్గా వాటి యొక్క స్టెమ్స్ మీదనే ఏమవుతాం అంటే కాయల్లాగా తయారవ్వడం జరుగుతుంది ఈ కాయల్లాగా తయారయ్యి వీటిని ఏమంటారు అంటే అంటారు ఏమంటారు కోనిఫర్స్ అని అనడము జరుగుతూ ఉంటుంది ఇక బేస్డ్ ఆన్ దియర్ లైఫ్ స్పాన్ ఇదేమో ఫ్లవరింగ్ నాన్ ఫ్లవరింగ్ డివైడ్ చేశాము లైఫ్ స్పాన్ని బేస్గా చేసుకొని అంటే జీవిత కాలాన్ని బేస్గా చేసుకొని మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయవచ్చును ఒకటి యాన్యువల్స్ యాన్యువల్స్ అంటే ఏంటివి యాన్యువల్స్ యాన్యువల్స్ అని పెట్టినడం జరుగుతుంది అని అంటే ఏవైతే లైఫ్ సైకిల్ దట్ మీన్స్ వాట్ ద ప్లాంట్స్ విచ్ కెన్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ లోపలనే వాటి లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ కావాలి అంటే అవి పుట్టడము పెరగడము పువ్వులు ఇవ్వడము కాయలు ఇవ్వడము ఇదంతా కూడా ఒక వన్ ఇయర్ లోపలనే అయిపోతే దాన్ని ఏమంటారు వి దీస్ వాట్ యాన్యువల్ ప్లాంట్స్ అంటారు సో దట్ మీన్స్ వాట్ దే విల్ గివ్ వాట్ దట్ మీన్స్ వాట్ ఫ్లవర్స్ సీడ్స్ దీస్ ఇన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ వాట్ వన్ ఇయర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఓన్లీ తర్వాత అవి చనిపోతాయి వెన్ దట్ మీన్స్ వాట్ వీట్ వీట్ అండ్ వాట్ పల్సెస్ వీట్ అండ్ వాట్ పల్సెస్ ఆర్ ద వాట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మనము ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చును నాట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యాన్యువల్ ప్లాంట్స్కి నెక్స్ట్ వన్ బై యాన్యువల్స్ బై యాన్యువల్స్ మీన్స్ వాట్ ఇవంటేంటివి ద ప్లాంట్స్ వాట్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల లైఫ్ సైకిల్ కనుక కంప్లీట్ చేసుకుంటే వాటిని ఏమంటారు సో బై అనడం జరుగుతుంది ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్టయితే ఏంటివి ఆనియన్స్ క్యారెట్ బీట్రూటు నెక్స్ట్

ప్లాంట్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడము జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ప్లాంట్స్ని ఇట్లాంటి వాటిని ఏమంటారు పెరెన్యువల్స్ అనడం జరుగుతుంది ఇవి ఎగ్జాంపుల్స్గా ఏం తీసుకోవచ్చు నీమ్ మ్యాంగో హై బిస్కస్ సీనైనా హాయ్ బిస్కస్ సో ఇవి మనకు వీటికి ఎగ్జాంపుల్స్గా మనము తీసుకోవచ్చును ఇక వాటి యొక్క సైజు బేస్డ్గా సైజ్ని ఇవేమో టైం టైం బేస్డ్గా యాన్యువల్స్ బై అన్యువల్స్ పెరెన్యువల్స్ అన్యువల్స్ అంటే వన్ ఇయర్ లోపల లైఫ్ సైకిల్ కంప్లీట్ కావాలి బై యాన్యువల్స్ అంటే టూ ఇయర్స్ లోపల లైఫ్ సైకిల్ కంప్లీట్ కావాలి పెరెన్యువల్స్ అంటే మెనీ ఇయర్స్ ఉంటుంది సో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని మనం చెప్పలేము ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి సో బేస్డ్ ఆన్ వాట్ సైజ్ సైజ్ను బేస్గా చేసుకొని వీ కెన్ క్లాసిఫై ఇన్ వాట్ హెర్బ్స్ నెక్స్ట్ వన్ ష్రబ్స్ నెక్స్ట్ వన్ వీ కెన్ వాట్ కన్సిడర్ వాట్ ట్రీస్ నెక్స్ట్ వన్ క్లైంబర్స్ నెక్స్ట్ వన్ క్రీపర్స్ ఇట్లా మనము డివైడ్ చేయవచ్చును హెర్బ్స్ కానీ మనము ఏ విధంగా డివైడ్ చేయొచ్చును హెర్బ్స్ కనుక మనము తీసుకున్నట్టయితే హెర్బ్స్ ఏంటివి మనకు జనరల్గా సో మెడిసినల్ మెడిసినల్ వాటి లక్షణాలు ఉండే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హెర్బ్స్ అని అనడం జరుగుతుంది షెర్బ్స్ని కనుక తీసుకున్నట్టయితే ఏంటివి ఇవి పొదల రకంగా ఉండడం జరుగుతుంది అంటే భూమి మీద ఇంత ఇంత పెరిగి పెరిగి ఉండడం జరుగుతుంది వాటిని షెర్బ్స్ అంటారు ట్రీస్ అంటే ఏంటివి పెద్దగా పెరిగేవి ఏంటివి ట్రీస్ ట్రీస్గా మనము మ్యాంగో ట్రీ వీటి అన్నీ ట్రీస్గా తీసుకుంటాం క్లైంబర్స్ అంటే ఏంటి అంటే పాకుతూ ఉంటాయి ఈ విధంగా పాకుతూ ఉండడం జరుగుతుంది మనకు వీటికి కనుక తీసుకున్నట్టయితే సోరకాయ బీరకాయ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా క్లైంబర్స్ కిందకి ఎగ్జాంపుల్స్గా రావడం జరుగుతుంది ఇక క్రీపర్స్ అంటే ఇవి కూడా ఇదే విధంగా పాకుతాయి కానీ భూమి మీదనే పాకుతాయి ఇదేమో పైకి లేస్తాయి పైకి ఏదైనా ఆధారం పట్టుకొని పైకి లేసేవి క్లైంబర్స్ అంటాము భూమి మీద మాత్రమే పాకుతూ ఉండే వాటిని ఏమాయడం జరుగుతుంది మనము క్రీపర్స్గా మనము తీసుకోవడము జరుగుతూ ఉంటుంది ఇవి మనకు డిఫరెంట్ వాట్ సైజు బేస్డ్గా మనము తీసుకుంటున్నాము

డౌన్వర్డ్ ఏమో మనం ఏమంటారు రూట్ సిస్టమ్ అంటారు అప్వర్డ్ వచ్చేదాన్నేమేమంటారు ప్లమ్యూల్ అంటారు ప్లమ్యూల్ అని అంటే ఏంటిదంటే ఇది అప్వర్డ్ సిస్టమ్ సో షూట్ సిస్టమ్ అండ్ రూట్ సిస్టమ్ అని అనడం జరుగుతుంది ఇదేమో షూట్ సిస్టమ్ అంటారు షూట్ సిస్టమ్ అండ్ రూట్ సిస్టమ్ షూట్ సిస్టమ్ ఏమే విధంగా మారుతుందంటే స్టెమ్గా మారుతుంది స్టెమ్గా మారడం జరుగుతుంది రూట్ సిస్టమ్ ఏమే విధంగా మారుతుంది అది రూట్గా మారడము జరుగుతుంది ఈ రూట్ సిస్టమ్ని కనుక మనం తీసుకున్నట్టయితే మరి రూట్ని ఏ విధంగా డిఫైన్ చేద్దాము ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ దట్ మీన్స్ వాట్ గ్రోస్ బిలో ద సర్ఫేస్ బిలో ద వాట్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ బిలో ద వాట్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ రూట్ రూట్ సిస్టమ్గా తీసుకోవడం జరుగుతుంది ఈ రూట్ అనేది చాలా చాలా మనకు ప్లాంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు మరి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ వాట్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఏమైంది ఇంపార్టెంట్ రోల్స్ అని అంటే హోల్డింగ్ ద ప్లాంట్ ఫిమ్లీ ఇన్ ద సాయిల్ సో హోల్డింగ్ ద ప్లాంట్ అంటే ప్లాంట్ అనేది సరిగ్గా నిటార్గా పెరగడం కోసము ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది గాలులు ఏమైనా వచ్చినప్పుడు పడిపోకుండా ఇది గట్టిగా పట్టి ఉంచడం కోసము ఈ మనకు ఈ వేర్లు అనేటివి రూట్ అనేది హెల్ప్ చేయడము జరుగుతుంది అదేవిధంగా దే అబ్జార్బ్స్ వాటర్ వాటర్ అండ్ డిజాల్వ్డ్ మినరల్స్ వాటర్ అండ్ వాటర్ డిజాల్వ్డ్ మినరల్స్ ఎందుకు యూజ్ అయితే వాటర్ అండ్ డిజాల్వ్డ్ మినరల్స్ ఆర్డర్ టు సర్వైవ్ ద ప్లాంట్ అండ్ వాట్ ఇన్ ఆర్డర్ టు వాట్ కన్సిడర్ ఆర్ ఇన్ ఆర్డర్ టు టేక్స్ ప్లేస్ డిఫరెంట్ ఫిజియలాజికల్ సిస్టమ్స్ ఇన్ ద వాట్ ప్లాంట్ అందులోపల జరిగేదానికి అంటే డిఫరెంట్ బయాలజికల్ రియాక్షన్స్ జరగడానికి యూజ్ అవ్వడము జరుగుతుంది కాబట్టి ఇది వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి యూజ్ అవ్వడము జరుగుతుంది అదేవిధంగా కొన్ని రకాల ప్లాంట్స్ కొన్ని రకాల ప్లాంట్స్ యొక్క రూట్స్ స్టోర్ ఫుడ్ని స్టోర్ చేయడం జరుగుతుంది ఫుడ్ని స్టోర్ చేస్తారు ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్టయితే క్యారెట్ రాడిష్ ఇట్లాంటివి మనకు సో రూట్స్ ఏమవుతు అవి ఫు ఫుడ్ని స్టోర్ చేయడం జరుగుతుంది వాటిని మనము గడ్డలుగా యూజ్ చేసి తీసుకోవడము జరుగుతూ ఉంటుంది ఇక ఈ రూట్ సిస్టమ్ లోపల కనుక తీసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ రూట్ సిస్టమ్స్ మనకు ఉండడం జరుగుతుంది ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ప్రైమరీ రూట్ సిస్టమ్ తర్వాత సెకండరీ రూట్ సిస్టమ్ తర్వాత రూట్ క్యాప్ ఆర్ రూట్ హెయిర్ అంటాం సో రూట్ క్యాప్ ఆర్ రూట్ హెయిర్ అంటాం సో ఫస్ట్ ప్రైమరీ రూట్ సిస్టమ్ని కనుక మనం తీసుకున్నట్టయితే ప్రైమరీ రూట్ సిస్టమ్ లోపల ఏమవడం జరుగుతుంది అని అంటే ఇది దట్ మీన్స్ వాటిది డైరెక్ట్గా ఎడతలోనికి వెళ్ళే ఫస్ట్ రూట్ ఏదైతే ఉంటుందో మదర్ రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైమరీ రూట్ సిస్టంగా మనము తీసుకోవడము జరుగుతూ ఉంటుంది వీటిని ట్యాప్ రూట్స్ లేదా ట్రూ రూట్స్ అని కూడా అంటాం ఏమంటారు ట్యాప్ రూట్స్ లేదా ట్రూ రూట్స్ అని కూడా అనడము జరుగుతుంది ఇవి భూమిలోనికి డైరెక్ట్గా వెళ్ళడము జరుగుతుంది ఇవి ఇవే మనకు ప్లాంట్కి మెయిన్ హోల్డింగ్ ఇచ్చేది ప్లాంట్ బతకడం కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ మెయిన్ రూట్ కనుక తెగిపోయింది అని అంటే అయితే ప్లాంట్ చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉండడము జరుగుతూ ఉంటుంది సో ఈ మెయిన్ రూట్ ఏదైతే ఉంటుందో ఇది మస్ట్ ఫస్టే మనకు ఎంబ్రియో నుంచి ఎంబ్రియో అంటే ప్లాంట్ మనకు వి విత్తనం ఉంటుంది కదా విత్తనం విత్తనం లోపల ఈ ఫుడ్ పెరగడం కోసం అవసరమైన ప్రైమరీ పార్ట్ని ఏమంటామంటే ఎంబ్రియో అంటాం ఈ ఎంబ్రియో నుంచి వచ్చేది రూట్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ రూట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఐజ్ వాట్ ప్రైమరీ రూట్ పైకి పోయేదాన్ని ఏమంటారు షూట్ సిస్టమ్ అని మనకు అనడము జరుగుతూ ఉండడం అంటాం ఇక సెకండరీ రూటు సెకండరీ రూట్ ఏంటంటే ఏంటిది సెకండరీ రూటు సెకండరీ రూట్ సెకండరీ రూట్ సిస్టమ్ అంత జరుగుతుందని అంటే దీస్ ఆర్ ద వాట్ ల్యాటరల్ బ్రాంచెస్ టు ద ప్రైమరీ రూట్ సో ప్రైమరీ రూట్ కనుక ఇట్లా ఉన్నట్టయితే ది ప్రైమరీ రూట్ ఏంబడి వచ్చిన ఏవైతే పార్ట్స్ ఉన్నాయో భాగాలు ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కన్సిడర్డ్ ఐజ్ వాట్ సెకండరీ రూట్ ది సెకండరీ రూట్ విల్ గివ్ వాట్ మెకానికల్ సపోర్ట్ టు ద వాటర్ ప్లాంట్ మేజర్ రోల్ ఏంటిది మెకానికల్ సపోర్ట్ టు ద వాటర్ ప్లాంట్ ప్లాంట్కి మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ రూట్ క్యాప్ రూట్ క్యాప్ అంటే ఏంది ఇట్ కవర్స్ ద టిప్ ఆఫ్ ద మెయిన్ రూట్ ఇట్ వాట్ కవర్స్ ద టిప్ ఆఫ్ ద మెయిన్ రూట్ టిప్ ఆఫ్ ద వాటర్ మెయిన్ రూట్ మెయిన్ రూట్ యొక్క టిప్నిది కాపాడడం జరుగుతూ ఉండడం జరుగుతుంది ఇట్ ప్రొటెక్ట్స్ ద గ్రోయింగ్ రూ గ్రోయింగ్ రూట్ టిప్ ప్లాంట్స్ విత్ క్యాప్ రూట్స్ బియర్ లీవ్స్ దట్ ఆర్ జనరల్లీ బ్రాడ్ అండ్ హ్యావ్ ఎ క్రిస్ క్రాస్ నెట్వర్క్ ఇది క్రిస్ క్రాస్ నెట్వర్క్ తోటి రకంగా ఉండడము జరుగుతూ ఉంటుంది ఇది రూట్ క్యాప్ అనేది ఇక ఈ రూట్స్ లోపల మనకు తీసుకున్నట్టయితే ఇందులోపల కొన్ని రకాల ఫైబ్రస్ రూట్స్ కూడా ఉంటాయి ఏముంటాయి ఫైబ్రస్ రూట్స్ ఫైబ్రస్ రూట్ అంటే ఏంటిదిరా ఫైబ్రస్ రూట్ అంటే గ్రాస్ లోపల మనకు ఎక్కువగా ఈ ఫైబ్రస్ రూట్ని మనము గమనించడం జరుగుతుంది ఇందులోపల ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రూట్ లాగా కాకుండా అన్నీ ఒకే రకమైన రూట్గా ఉండడం జరుగుతుంది ఫైబ్రస్ మోడల్లో ఫైబ్రస్ మోడల్లో ఉండడం జరుగుతుంది దట్ మీన్స్ వాట్ దీస్ విల్ వాట్ గ్రో జనరల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ క్లస్టర్స్ ఒక క్లస్టర్ రకంగా పెరగడము జరుగుతూ ఉండడము జరుగుతుంది అంటే ఇదేమవుతుంది స్టెమ్కి ఈ స్టెమ్ ఏదైతే ఉంటుందో ఈ స్టెమ్ నుంచి అన్నీ ఒకేసారి ఇవి ఉండడం జరుగుతుంది అంటే దీనిలో వి కాంట్ ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ మెయిన్ రూట్ అండ్ విచ్ వన్ ఈజ్ వాట్ సో సెకండరీ రూట్ లాగా అబ్జర్వ్ చేసే విధంగా ఉండదు అన్నీ ఒకే రకంగా ఉంటుంది మనకు ఫైబ్రస్ రకంగా దారాల రకంగా ఉండడము జరుగుతూ ఉంటుంది ఇక మాడిఫికేషన్ ఆఫ్ రూట్ సిస్టమ్స్ చూద్దాం కొన్ని రకాల రూట్స్ అనేది మాడిఫై చేసుకున్నాయి స్టోరేజ్ ఫుడ్ స్టోరేజ్ కోసము మాడిఫై చేసుకున్న రూట్స్ ఏమిటివి అంటే క్యారెట్స్ కానీ ర్యాడిష్ కానీ స్వీట్ పొటాటో బీట్రూట్ ఇట్లాంటివి ఏమవుతాయి అవి ఫు ఈ స్టోర్ ఫుడ్ అంతా కూడా ఈ రూట్స్ లోపలనే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా కొన్నిసార్లు మనం ఏరియల్ రూట్స్ అనే టర్మ్ కూడా వింటాం ఏరియల్ రూట్స్ సో జనరల్గా రూట్స్ అంటే ఎక్కడ ఉంటుంది భూమి లోపల ఉండే పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రూట్స్ ఇష్టం అంటాము రూట్స్ ఉండడం జరుగుతుంది కానీ కొన్ని ప్లాంట్స్ లోపల బయట కూడా రూట్స్ ఉంటాయి సో బయట కూడా రూట్స్ ఉండేటివి కనుక స్టెమ్స్ నుంచి వచ్చేటివి కూడా కొన్ని రూట్స్ ఉంటాయి వాటిని ఏరియల్ రూట్స్ అంటారు ఎగ్జాంపుల్ వాట్ బనియన్ ట్రీ బనియన్ ట్రీ కనుక తీసుకున్నట్టయితే బనియన్ ట్రీ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి వాటి బ్రాంచెస్ నుంచి ఏమవుతుంది కొన్ని రూట్స్ వచ్చేసి అవి స్ప్రెడ్ అయ్యే విధంగా ఉంటుంది భూమిలోనికి వెళ్ళడం జరుగుతుంది అట్లాంటి రూట్స్ని ఏమంటారు ఏరియల్ రూట్స్ అంటారు ఎందుకంటే ఇది చాలా హ్యూజ్ చాలా పెద్దగా పెరుగుతుంది బనియన్ ట్రీ దాన్ని హోల్డ్ చేయడం కోసము దీన్ని యూజ్ చేయడము జరుగుతుంది సో ఇది మనకు రూట్స్ ఇష్టానికి సంబంధించిన కాన్సెప్ట్ నవ్ లెట్ వి కన్సిడర్ వాట్ ఎవర్ ద షూట్ సిస్టమ్ కాన్సెప్ట్ తీసుకుందాం నెక్స్ట్ ది షూట్ సిస్టమ్ ఈ షూట్ సిస్టమ్ని కనుక మనం తీసుకున్నట్టయితే షూట్ అని అంటే ఏంటిదంటే ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ని ఏమంటాము మనము షూట్ అనడం జరుగుతుంది ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఏరియల్ పార్ట్ ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ని ఏమంటాం మనము షూట్ అని అనడము జరుగుతుంది అయితే షూట్లో జనరల్గా దీన్ని కనుక తీసుకున్నట్టయితే ఇందులోపల రెండు రకాల మనము రీజియన్స్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు షూట్ సిస్టమ్ లోపల ఆ రెండు రకాల రీజియన్స్ ఏంటి అంటే వెజిటేటివ్ ఆర్గాన్స్ కంప్రైజింగ్ ద స్టెమ్ మైండ్ లీఫ్ సో స్టెమ్ మైండ్ లీఫ్ను ఒక భాగంగా మనం తీసుకుంటాము ఇంకొకటి రిప్రొడక్టివ్ పార్ట్స్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ నేమ్లీ ఫ్లవర్స్ సో ఈ రెండు రకాల మనము పార్ట్స్నిగా డిస్కస్ చేయడం జరుగుతుంది షూట్ సిస్టమ్ని సో ఈ షూట్ సిస్టమ్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ స్టెమ్ అండ్ లీవ్స్ గురించి తీసుకుందాం ఫస్ట్ లెట్ వి కన్సిడర్ ద వాట్ ద స్టెమ్ స్టెమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మెయిన్ యాక్సిస్ ఇట్ ఈస్ ద వాటర్ మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద ప్లాంట్ మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద వాటర్ ప్లాంట్ దీని మీదనే మనకి ఏమవడం జరుగుతుంది మీ మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద ప్లాంట్ మీదనే లీవ్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది లీవ్స్ స్టెమ్స్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఇక్కడనే మనకు ఏర్పడము జరుగుతూ ఉండడము ఉంటుంది ఇక ఈ స్టెమ్ యొక్క మరి ఫంక్షన్స్ ఏంటివి ఎందుకు యూజ్ అవుతుంది స్టెమ్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఇట్ హోల్డ్స్ ద లీవ్స్ హోల్డ్స్ వాట్ లీవ్స్ ఇన్ కరెక్ట్ పొజిషన్ సో లీవ్స్ని కరెక్ట్ పొజిషన్లో ఉంచడం కోసము ఈ స్టెమ్ అనేది మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇట్ బియర్స్ ద ఫ్లవర్స్ ఫ్రూట్స్ బర్డ్స్ లీవ్స్ ఇది ఇది ఇట్ బియర్స్ బియర్స్ అంటే హోల్డ్ చేస్తుంది వీటిని ఫ్లవర్స్ని అదేవిధంగా ఫ్రూట్స్ని బర్డ్స్ని లీవ్స్ని అన్నిటినీ హోల్డ్ చేయడము జరుగుతూ ఉంటుంది ఇక లీవ్స్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే లీవ్స్ పార్ట్ ఏ విధంగా ఉంటాయి అని అంటే ఇది సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కదా ఈ గ్రీన్ పిగ్మెంట్ ఇందులో ఏదైతే ఉంటుందో గ్రీన్ పిగ్మెంట్ ఏమంటారు క్లోరోఫిల్ అంటారు ఈ క్లోరోఫిల్ ఏం చేయడం జరుగుతుంది ఎయిర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేస్తుంటుంది రూట్ నుంచి వచ్చే వాటర్ని తీసుకుంటుంది ఇవి రెండింటిని కంబైన్ చేసి అది ఫుడ్ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫుడ్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాన్ని మనం గ్లూకోజ్ అనడం జరుగుతుంది ఈ ఫుడ్తో పాటు ఆక్సిజన్ గ్యాస్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంటుంది మనకు సర్వైవ్ అవ్వడం కోసం అది యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్ని ఏమంటారు ఫోటోసింథసిస్ అంటారు ఏమంటారు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని అనడము జరుగుతూ ఉండడము ఉంటుంది ఇక ఇది మనకు ఈ ఈ యొక్క రూ ఈ స్టెమ్ని కనుక తీసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటి రూట్ నుంచి వచ్చే వాటర్ని అదేవిధంగా మినరల్స్ని మొత్తం బాడీ దీని యొక్క బాడీ బాడీకి మొత్తం అంటే దట్ మీన్స్ వాట్ ఈ ట్రీకి మొత్తం సప్లై అయ్యే విధంగా అది యూజ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది అయితే ఇందులోపల రెండు రకాలుగా క్యారీ రెండు రకాల క్యారీ అవుతున్నాయి వాటర్ ఒకటి క్యారీ చేస్తున్నవి అదేవిధంగా ఈ వాటర్ని క్యారీ వాటర్ని క్యారీ చేసే పార్ట్ని ఏమంటారు అని అంటే వాటర్ని క్యారీ చేసే ప్యా వాటర్ అండ్ మినరల్స్ వాటర్ అండ్ వాటర్ మినరల్స్ని మనకు ట్రాన్స్పోర్ట్ చేసే టిష్యూని ఏమంటారు అంటే గైలమ్ అంటారు ఏమంటారు జైలం అని అనడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ టిష్యూ పార్ట్స్ అంటే ఇది బాడీ పార్ట్స్ దగ్గర ఎక్కడ తయారవుతుంది ఫుడ్ ఎక్కడ తయారవుతుంది లీవ్స్ దగ్గర తయారవుతుంది ఈ లీవ్స్ నుంచి మిగతా అన్ని పార్ట్స్కి ఫుడ్ని సప్లై చేయడానికి యూజ్ చేసే టిష్యూని ఏమంటారంటే అంటే ఫీలం అంటారు ఫోలియం లేదా ఫీలం అంటారు సో ఇది మనకు ఫ్లియం సో దీన్ని టిష్యూను అనడము జరుగుతూ ఉంటుంది సో ఈ స్టెమ్ మనకు వాటర్ని యూజ్ చేయడం కోసం కానీ కొన్ని ప్లేసుల్లో ఫుడ్ని కూడా తయారు చేయడం జరుగుతుంది షుగర్ కేన్ ఉందనుకోండి దాని స్టెమ్ ఫుడ్గా యూజ్ అవుతుంది బా దీ దీనికి దేనికి ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసము సపోర్ట్ చేయడం కోసము స్టోరేజ్ ఆఫ్ ఫుడ్కి అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ కూడా యూజ్ అవుతుంది కొన్ని రకాల స్టెమ్స్ ఏమవుతాయి మళ్ళీ వాటి నుంచి కొత్త మొక్కలు తయారవడం జరుగుతుంది కొత్త మొక్కలు తయారవుతాయి మీకు తెలుసు చాలా వా యూజెస్ దట్ మీన్స్ వాటి చాలా రకాల ప్లాంట్స్ ఈ విధంగా తయారవడము జరుగుతుందనే విషయం మీకు తెలుసు ఇది మనకు ఏంటిది స్టెమ్కి సంబంధించిన కాన్సెప్ట్ లీఫ్కి సంబంధించింది చూద్దాం సో లీఫ్కి సంబంధించింది కనుక మనం చూసుకున్నట్టయితే సో లీఫ్ అనేది ఏంటిది ఫ్లాట్ గ్రీన్ లెటరల్ అవుట్ అవుట్ వాట్ గ్రోత్ ఆఫ్ ద స్టెమ్ సో స్టెమ్ నుంచి బయటకు పెరిగిన ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ని ఏమనడం జరుగుతుంది మనము లీఫ్ అనడం జరుగుతుంది సో ఈ ఫ్లాట్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్ ఫ్లాట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఫ్లాట్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ ఐజ్ వాట్ లీఫ్ బ్లేడ్ ఏమంటారు దాన్ని లీఫ్ బ్లేడ్ ఆర్ వాట్ ల్యామినా అంటారు లీఫ్ బ్లేడ్ లేదా లామినా అని అనడము జరుగుతూ ఉంటుంది ఈ లామినా అనేది దేనికి అటాచ్ అయి ఉండడం జరుగుతుంది ఈ లామినా అనేది ఈ ఇట్లా ఉంటుంది కదా ఇది ఇదేంటిది మనకు లీఫ్ అనేది ఈ అటాచ్ అయిన ఈ పాయింట్ని ఏమడం జరుగుతుంది అంటే స్టాక్ అంటారు ఏమంటారు స్టాక్ అనడం జరుగుతుంది ఈ స్టాక్ అనేది ఎక్కడ ఉంటుంది మనకు ప్లాంట్కి అటాచ్ అవుతుంది కదా దాన్ని ఏమంటారు అంటే పిటివోల్ అంటారు సో స్టాక్ అండ్ పిటిఓల్కి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఫంక్షన్స్ ఆఫ్ ద లీఫ్ లీఫ్ యొక్క ఫంక్షన్స్ చెప్తారా లీఫ్ యొక్క ఫంక్షన్స్ ఏంటిది ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఫొటోసింథసిస్ సింథసిస్ జరపడం కోసం యూజ్ అవ్వడం జరుగుతుంది సింథసిస్ అంటే ఏంటిదిరా దేని ఫొటోసింథెసిస్ ఏంటంటాము లీవ్స్ అనేది ఫుడ్ను తయారు చేస్తాయి కదా మేక్ ఫుడ్ కదా ఫుడ్ని తయారు చేయడము జరుగుతూ ఉంటుంది ఈ ఫుడ్ను తయారు చేసేటప్పుడు ఏం చేస్తాయి ఇంతకుముందు చెప్పినట్టే దే విల్ అబ్జార్వ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్

సో ఇందులోపల ఏమవడం జరుగుతుంది అని అంటే మనకు రూట్స్ నుంచి ఏమవుతుంది వాటర్ అనేది అబ్జార్బ్బ ప్లాంట్ అంతా యూజ్ అవుతుంటుంది కదా ఒకవేళ ఎక్సెసివ్ వాటర్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క ఏంటిది ఈ మొక్క ద దట్ మీన్స్ వాట్ లీవ్స్ లీవ్స్ ఉన్నాయి కదా ఈ లో చిన్న చిన్న రంధ్రాలు ఉండడం జరుగుతుంది రంధ్రాల నుంచి ఎవాపరేట్ అవుతుంది ఆ రంధ్రాల నుంచి ఏమవుతుంది ఎవాపరేట్ వాటర్ అనేది ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది ఎవాపరేట్ అవడము జరుగుతుంది ఎవాపరేట్ అవుతుంది దీన్ని ఏమంటారు ట్రాన్స్పిరేషన్ అంటారు నెక్స్ట్ వన్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కోసం కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కాక్టస్ ప్లాంట్ కనుక తీసుకున్నారనుకోండి కాక్టస్ ప్లాంట్ లోపల కాక్టస్ ప్లాంట్ అంటే ఎక్కడ ఉంటుంది ఇది ఎడార్లలో ఉండడం జరుగుతుంది ఈ కాక్టస్ ప్లాంట్ యొక్క లీవ్స్ ఎట్లా మాడిఫై అవుతాం అంటే ఇట్లా లీవ్స్ ఇట్లా ఉండి వీటి మీద మొత్తం అన్ని ముండలాగా తయారవడం చిన్న చిన్న సూదుల్లాగా తయారు ఉండడం జరుగుతుంది కాబట్టి వాటిని వేరే ఎనిమల్స్ కానీ ఏమన్నా వచ్చి కానీ ముట్టుకుంటాయా ముట్టుకోవడము జరగదు కాబట్టి ఇట్లాంటి ఇట్లా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది ప్లాంట్కు ఇది ఒక యూజ్ కింద మనము తీసుకోవచ్చును నెక్స్ట్ ఫోర్త్ వన్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది రెస్పిరేషన్ అంటే ఏంటి కదా దేవిల్ అబ్జార్బ్స్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ఫోటోసింథెసిస్ ప్రాసెస్ దేవిల్ ఇన్వాల్వ్డ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆక్సిజన్ గ్యాస్ ఆ విధంగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది కొన్ని ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దాన్ని ఏమంటారు రెస్పిరేషన్ అనడం జరుగుతుంది ఇట్లాంటివి మనకు ఫంక్షన్స్ చేయడము జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ లీఫ్ను కనుక తీసుకున్నట్టయితే లీఫ్ కూడా కొన్ని రకాల మాడిఫికేషన్స్ జరగడం జరుగుతుంది లీఫ్ టెండ్రిల్ అంటాం లీఫ్ టెండ్రిల్ అంటే టెండ్రిల్ అంటే ఏంటిది సమ్ పోర్షన్ ఆఫ్ ద అప్పర్ పోర్షన్ వాట్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ టెండ్రిల్స్ టెండ్రిల్స్ అంటే సపోర్టింగ్ ఇవ్వడం కోసం టెండ్రిల్స్ కాయిల్స్ సపోర్ట్ ఇవ్వడం కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ స్పైన్స్ రకంగా పనిచేయడం జరుగుతుంది అంటే ఇంతకుముందు కాక్టస్ గురించి చెప్పినాం కదా ఆ కాక్టస్ రకంగా స్పైన్స్గా పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ఇంకొక థర్డ్ టైప్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ గురించి మనం చదువుకోవాలి అంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఈ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఏంటివి జనరల్గా ఈ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఏంటివంటే ఇవి సమ్ కొన్ని ప్లాంట్స్కు అవి ఏమవుతావంటే దట్ మీన్స్ వాట్ దే దోస్ కెనాట్ గెట్ ఎనఫ్ నైట్రోజన్ ఫ్రమ్ ద సాయిల్ సాయిల్ నుంచి ఎనఫ్ నైట్రోజన్ రానప్పుడు ఇవి ఏం అంటే ఈ ప్లాంట్స్ ఈ చిన్న చిన్న ఎనిమల్స్ని ఏం చేస్తాయి అట్రాక్ట్ చేసి వాటిని చంపేసి వాటిని ఏం చేస్తాయి అవి సో కార్నివోరస్ ప్లాంట్స్ అంటే ఆ ఎనిమల్స్ని తిని తినేసి ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసి డైజెస్ట్ చేసుకొని వాటిని ప్రోటీన్స్గా మార్చుకోవడం జరుగుతుంది అంటే నైట్రోజన్ డెరివేటివ్స్గా మార్చుకోవడం జరుగుతుంది దీనికి ఎగ్జాంపుల్స్గా మనం తీసుకున్నట్టయితే నెపెంతిస్ అండ్ వాట్ వీనస్ ఫ్లై ట్రాప్ వీనస్ వాటర్ ఫ్లై ట్రాప్ బ్రాడర్ ఓట్ బ్రాడర్ ఓట్ అనేది కూడా మనకు ఉండడం జరుగుతుంది ఇవి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఇక లీవ్స్ మీద అరేంజ్మెంట్ అయిన ఈ యొక్క స్టెమ్ దట్ మీన్స్ వాట్ స్టెమ్ మీద అరేంజ్ అయిన ఈ లీవ్స్ యొక్క ఈ మొత్తము పార్ట్ ఏమంటాము ఈ భాగాన్ని ఏమంటాము అని అంటే ఫైలో టాక్సీ అంటారు ఏమంటారు ఫైలో టాక్సీ సో స్టెమ్ దట్ మీన్స్ వాట్ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ అండ్ ద స్టెమ్ ఈస్ కాల్డ్ ఐజ్ వాట్ ఫైలో టాక్సీ ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ఫ్లవర్స్ కాన్సెప్ట్ సో ఫ్లవర్స్ కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే ఫ్లవర్ ఏంటిది ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద వాట్ ఫ్లవర్ సో అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ వాటర్ ఫ్లవర్ జీ సో ఈ ఫ్లవర్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇది వాట్ సెక్స్వల్ పార్ట్ ఆఫ్ ద వాట్ సెక్సువల్ పార్ట్ ఆఫ్ ద వాట్ ప్లాంట్ ప్లాంట్ యొక్క సెక్సువల్ ఫ్లవర్ట్ అనేది ఇది ఫ్లవర్ ఫ్లవర్గా పని తీసుకోవడం జరుగుతుంది ఫ్లవర్ ఈ ఫ్లవర్స్ మన చాలా వరకు స్వీట్స్ స్వీట్ స్మెల్ ఉండేటివి మంచి స్మెల్ ఇచ్చే ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి కానీ కొన్ని ఫ్లవర్స్ అన్ప్లీజెంట్ స్మెల్ కూడా ఇవ్వడము జరుగుతూ ఉంటుంది ఈ ఫ్లవర్ యొక్క మెయిన్ రోల్ ఏంటిది అని అంటే దిస్ ఈస్ ద వాట్ మెయిన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ మెయిన్ వాట్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ మెయిన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ద ప్లాంట్ ఏంటిది ఈ యొక్క ఫ్లవర్ అనేది రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్గా మనము తీసుకోవడం జరుగుతుంది ఇది మనకు అబౌట్ వాట్ సో ప్లాంట్ని మనము తీసుకోవచ్చును ఓకేనా నెక్స్ట్ ది కాన్సెప్ట్ ఈ ఫ్లవర్ లోపల కనుక మనం తీసుకున్నట్టయితే మెయిన్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ప్లాంట్ని ఏమంట మనము ఫ్లవర్గా తీసుకోవడం జరుగుతుంది ఈ ఫ్లవర్స్కి సీపెల్స్ అని ఉంటాయి సీపెల్స్ సీపెల్స్ అంటే ఏంటివిరా ద ప్రొటెక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ప్రొటెక్టివ్ పార్ట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ బిఫోర్ బ్లూమింగ్ అంటే అది బ్లూమింగ్ అవ్వడానికంటే ముందు దాన్ని ప్రొటెక్ట్ చేసే పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారో సీపెల్స్ అనడం జరుగుతుంది తర్వాత ఇంకొక టర్మ్ కూడా మనకు తెలిసి ఉండాలి పీటెల్స్ పీటెల్స్ అంటే అంటే ద కలర్డ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ పీటెల్స్ కలర్డ్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఏంటిది పీటెల్స్ అనడం జరుగుతుంది ఎందుకు కలరింగ్ ఉంటాయంటే టు అట్రాక్ట్ ద వాట్ ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసము ఈ ఈ పీటెల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఈ పీటెల్స్ అనేది మనకు రిప్రొడక్టివ్ పార్ట్ లోపల ఏమైనా పనిచేస్తే వాళ్ళ రిప్రడక్షన్లు అంటే ఏమి పనిచేయవు జస్ట్ వాట్ దే విల్ అట్రాక్ట్ ద వాట్ ఇన్సెక్ట్స్ నెక్స్ట్ ఇది ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇందులోపల గుర్తుపెట్టుకోవాల్సింది స్టామెన్ సో స్టామెన్ అనేది ఏంటనడం జరుగుతుందని అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ మేల్ వాటర్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ స్టామెన్ ఈ స్టామిన్ లోపల ఏముంటాయి అని అంటే రెండు రకాల పార్ట్స్ ఉంటాయి ఒకటి యాంతరు ఇంకొకటి ఏముంటుంది ఫిలమెంట్ అనేది ఉండడము జరుగుతుంటుంది ఈ స్టామిన్ తర్వాత ఈ ఫిలమెంట్ ఈ యొక్క యాంతర్ అండ్ ఫిలమెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఇవి ఏం చేస్తామంటే పొలెన్ గ్రామ్ పొల్లెన్ వాట్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ పొల్లెన్ గ్రెయిన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే ఆర్ ద వాట్ మేల్ గ్యామెట్స్ దీస్ ఆర్ ద వాట్ మేల్ గ్యామెట్స్ మేల్ గ్యామెట్స్ అని అంటే మగ జాతికి సంబంధించిన పార్ట్స్ అన్నట్టు ఇక ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ని ఏమంటారు అంటే పిస్టెల్ అంటారు ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అని ఏమంటారు పిస్టెల్ అని అనడము పిస్టిల్ అని అనడము జరుగుతుంది దీన్ని ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటారు కొన్ని కొన్నిసార్లు దీన్ని కార్పెల్ అని కూడా అంటారు ఇందులోపల మెయిన్గా మెయిన్ పార్ట్ ఏంటిది అని అంటే ఈ ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లోపల స్టిగ్మా స్టైల్ అండ్ ఓవరీ అని మూడు పార్ట్స్ ఉంటాయి స్టిగ్మా స్టైల్ అండ్ ఓవరీ ఈ మూడు పార్ట్స్ అనేది ఫిమేల్ రిప్రడక్టివ్ పార్ట్ లోపల ఉండడం జరుగుతుంది ఇక ఈ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ నుంచి ఫిమేల్ రిప్రడక్టివ్ పార్ట్కి ఈ పొల్లెని గ్రెయిన్స్ వచ్చి పాలినేషన్ జరగడం కోసం యూజ్ అయ్యే ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్ని ఏమంటారు అంటే యాంతర్ అంటారు ఏమనడం జరుగుతుంది యాంతర్ అని అనడం జరుగుతుంది ఈ విధంగా రిప్రొడక్షన్ అనేది జరగడం జరుగుతుంది అయితే ఈ ప్లాంట్స్ని మనము యునిసెక్స్వల్ బైసెక్స్వల్ ప్లాంట్స్గా మనము డివైడ్ చేయవచ్చును యూనిసెక్స్వల్ ప్లాంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ వాటర్ మిలాని తీసుకోవచ్చు నెక్స్ట్ గార్డ్ పపాయా మస్క్ మిలాన్ ఇట్లాంటివి మనము తీసుకోవడం జరుగుతుంది బైసెక్సువల్ ప్లాంట్స్ అంటే రెండు కూడా ఇందులోపల మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు ఉంటే దాన్ని బైసెక్సువల్ ప్లాంట్స్ అని అనడం జరుగుతుంది ఈ బైసెక్సువల్ ప్లాంట్స్ మనకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది హైబిస్కస్ రోజు పీస్ మ్యాంగోస్ ఇట్లాంటివి మనము తీసుకోవచ్చును ఇప్పుడు పాలినేషన్ అంటే ఏంటి పొలండ్ గ్రెయిన్స్ వచ్చేసి ఈ ఓవరీ తోటి రియాక్ట్ అయిపోయి కొత్త ప్లాంట్ను తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యాజ్ వాట్ పాలినేషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొల్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాన్థర్ టు ద ఫిలమెంట్ యాంటర్ టు ద సిగ్మా ఈజ్ యాజ్ వాట్ పాలినేషన్ ఇక మళ్ళీ దీనిలో ఇంకా డీప్గా చూసినట్లయితే సెల్ఫ్ పాలినేషను అదేవిధంగా క్రాస్ పాలినేషను ఇట్లాంటి టర్మ్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా యూ కెన్ వాట్ సో లెర్న్ ఇన్ ద హయ్యర్ క్లాసెస్ నవ్ లెట్ వి స్టాప్ వాట్ అవర్ క్లాస్ హియర్ దిస్ ఈస్ ద వాట్ బయాలజికల్ ఫౌండేషన్ క్లాస్ ఫైవ్ సో బయాలజికల్ ఫౌండేషన్ క్లాస్ హౌ మచ్ ఫైవ్ సో దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏమో క్లాస్ వర్క్దేమో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే బోర్డు మీద డిస్కస్ చేసినామో ఆ కాన్సెప్ట్స్ క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి తర్వాత దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఈ కాన్సెప్చువల్ నేను నేను ఇందులోపల ఈ ట్వంటీ మినిట్స్ లోపల ఈ లెసన్ కంప్లీట్ చేయాలి థర్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలని కొంచెం స్పీడ్గానే చెప్పినాను కాబట్టి మీకు ఈ కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్కి ఒక్కొక్కసారి సరిగ్గా అర్థం కాకపోవచ్చు ఒకటేసారి వింటే కాబట్టి కాన్సెప్ట్ను మొత్తం సరిగ్గా అర్థం చేసుకొని ఏ విధమైన క్వశ్చన్ దీని నుంచి ఫ్రేమ్ చేసినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఈ కాన్సెప్ట్ను పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తాను మళ్ళీ దీనివల్ల మనకి ఇంకొక ఉపయోగం కూడా ఉంటుంది ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ నా నుంచి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని టెస్ట్ చేయలేను మీ నాలెడ్జ్ ఎంత ఉంది ఏ విధంగా ఉంది ఏ విధ ఎంత ఇంకేం ఏం చెప్పాలనేది దానికోసమే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటే మీ పేరెంట్స్ ఏం అడుగుతారు ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్తే మాకు ఈజీగా కాన్సెప్ట్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంటుంది ఇది అయిపోగానే నెక్స్ట్ ఏం చేస్తారు హోంవర్క్ చేయండి హోంవర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎగ్జామ్ రాయాలి సో ఇది ప్రతి క్లాస్ లోపల ఈ ఐటమ్స్ ఉంటాయి ఓకేనా సో కాబట్టి ఎవరైతే ఈ కాన్సెప్టల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారు ఈ పేపర్స్ అన్ని పంపిస్తారు ఇందులో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ ఏ విధమైన డౌట్స్ లేకుండా పంపించడం జరుగుతుంది సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ వాట్ అవర్ ఫౌండేషన్ ఓకేనా రైట్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే